నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. నేను ఇప్పుడు డాక్టర్ వినీలా స్పార్కిల్లో ఉన్నాను. తరుణ్ని కలవడానికి వచ్చాను. తరుణ్ ఎవరా అనుకుంటున్నారా? తరుణ్ గురించి చెప్తాను. ఆయన ఏజ్ జస్ట్ 27 ఇయర్స్. 2 మంత్స్ బ్యాక్ వరకు 115 కిలోలు ఉన్నాడు. ఇప్పుడు 2 మంత్స్ తర్వాత వినీలా డైట్ ఫాలో అయ్యాక 95 కేజెస్ వచ్చాడు. తరుణ్ నా ఎదురుగా ఉన్నాడు. తరుణ్తో మాట్లాడదాం. హాయ్ తరుణ్, ఎలా ఉన్నావు ఇప్పుడు? ఫైనా? ఓకే. 2 మంత్స్ బ్యాక్ వెయిట్ ఎంత? యాక్చువల్లీ నేను 116-117 కేజెస్ అలా ఉండేవాడిని లైక్ 2-3 మంత్స్ బ్యాక్. అండ్ మేజర్గా నేను వచ్చేసి ప్రొఫెషనల్గా బైకర్ అనమాట. సో ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటాను. అండ్ కొంచెం ఈ లాస్ట్ 2-3 మంత్స్లో కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకుని రావాలి, బికాస్ డైట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ట్రావెల్ చేయలేదు. అండ్ ఇప్పుడు బికాస్ వెయిట్ తగ్గడం వల్ల క్లోజ్ టు 20-21 కేజెస్. సో ఇంత వెయిట్ తగ్గడం వల్ల నాకు చాలా ప్లస్ పాయింట్స్. ఫస్ట్ థింగ్, కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది. రెండవ వచ్చేసి బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువగా లేవు. దెర్ వాజ్ అ టైమ్ నేను ఒక ఫ్లోర్ ఎక్కడికి కూడా ఇబ్బంది పడేవాడిని. నౌ ఐ క్యాన్ నో క్లైంబ్ అప్ టు 30 and 40 ఫ్లోర్స్. ఎందుకంటే జిమ్లో చేస్తున్నప్పుడు కూడా ట్రై చేశాను, కెన్ ఐ డూ ఇట్ అని చెప్పేసి. సో ఒక ఫ్లోర్ కూడా ఎక్కడికి ఇబ్బంది పడేవాడిని. సో ఈ ఇబ్బందులను చూసేసి సర్జికల్ ఏమీ వద్దని చెప్పేసి నాకు న్యాచురల్గా తగ్గాలని చెప్పేసి ఉండే. అందుకని చెప్పి మేడం కన్సల్ట్ అయ్యాను. అండ్ మేడం కన్సల్ట్ అయిన తర్వాత మీ మదర్ చెప్పారా? మేజర్లీ మదర్ చెప్పారు. మా ఆవిడ రెగ్యులర్ గా యూట్యూబ్లో చూస్తూ ఉంటారు, మేజర్గా సుమన్ టీవీ ఇంట్రెస్ట్ గా చూస్తుంటారు. మేడం ఎక్కువ చూసాం మేము కూడా. సో అక్కడ నుంచి తెలిసింది మేజర్గా తెలియడం. అయితే అనుకున్నారా 2 మంత్స్లోనే 20 కేజెస్ వెయిట్ లాస్? 20 అనుకోలేదు, అసలు అనుకోలేదా. జనరల్ గా క్లినిక్ వాళ్ళు చెప్పింది కూడా ఒక 5 కేజెస్ పర్ మంత్ అన్నారు. నేను 10-12 కేజెస్ తగ్గవచ్చు అనుకున్నాను. బట్ మరి ఇంత డ్రాస్టిక్ గా తగ్గుతాను ఎక్స్పెక్ట్ చేయలేదు. 5XL షర్ట్స్ నుంచి ఇప్పుడు XL అండ్ 2XL షర్ట్స్ వేసుకుంటున్నాను. నాట్ అన్ఎక్స్పెక్టెడ్, యాక్చువల్లీ నాట్ ఎక్స్పెక్టెడ్. నాకు ఇంకో చిన్న డౌట్, అంటే మీరు రైడర్ అంటున్నారు, బైక్ రైడర్ అంటున్నారు, ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, మీలాంటి వాళ్ళను డాక్టర్ వినీలా గారు ఒప్పుకుంటారా? డైట్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది కదా. మరి బేసిక్గా ఏంటంటే నేను మరి వీక్స్ ట్రావెల్ చేయనండి, ప్రాబబ్లీ 1-2 డేస్ అంతే, 1 or 2 డేస్. అలా వెళ్ళినప్పుడు కూడా ఫాలో అయ్యారా డైట్? అయ్యాను. సో ఏంటంటే వీళ్ళు చెప్పిన డైట్ ఏంటంటే ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, 1 డే మీరు సర్వైవ్ అవ్వచ్చు. అండ్ సెకండ్ డే వచ్చేసరికి ఫుడ్ లేనప్పుడు ఎలాగని చెప్పంటే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ. అండ్ మోర్ ఓవర్ నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే 24% అసిస్టెన్స్ ఉండేది. స్టార్టింగ్లో ఉన్నారు, ఓన్లీ వర్కింగ్ అవర్స్ 6 వరకే ఉన్నారు. కానీ ఏందో నేను నైట్ 8 o'clock 9 o'clock చేసినప్పుడు కూడా మెసేజ్ రెస్పాన్స్ ఉండేది, కాల్ చేసేవాళ్ళు. సో నాకు అక్కడ చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ ఆకలి అన్నప్పుడు కూడా ఈ నాకు మేజర్గా ఏంటంటే 6 o'clock తర్వాత ఆకలి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మేడం ఇచ్చే డైట్ లో 6 o'clock మేజర్ తినవు. సన్ డౌన్ తర్వాత నో మీల్ అట్లీస్ట్. ఫస్ట్ కొంచెం ఇబ్బంది ఉండింది, అండ్ రాను కొంచెం అప్డేట్ కంట్రోల్ అయిపోయింది. అంటే అప్పుడు 115 కేజెస్ ఉన్నప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశారు? ఇప్పుడు 95 కి వచ్చారు అంటున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది హెల్త్? అదే అండి, చెప్పాను కదా మేజర్ గా అయితే నేను ఒక ఫ్లోర్ ఎక్కడానికి ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు పరిగెడుతున్నారా? 10 డేస్ బ్యాక్ జస్ట్ జిమ్ లో ట్రై చేద్దాం అని చెప్పేసి నేను ఎక్కగలను అని చెప్పంటే 30 ఫ్లోర్స్ వరకు పెద్ద ఇబ్బంది లేకుండా ఎక్కాను. అంటే కొంచెం గ్యాప్ తీసుకొని, నాట్ లైక్ 30 ఫ్లోర్స్ ఇన్ వన్ గో, బట్ పెద్ద ఇబ్బంది పడలేదు. ఇట్ వాస్ ఎ గుడ్ కార్డియో ఎక్సర్సైజ్. బై ద వే, ఎక్సర్సైజ్ చాలా ఇబ్బంది అయ్యేది, వెయిట్స్ అంతగా ఎత్తలేకపోయాను నేను. నా బాడీ వెయిట్ నా వల్ల అయ్యేది కాదు, మొక్కల నొప్పులు ఎక్కువగా వచ్చేటివి. సో ఇప్పుడు అవేమీ లేవు. ఇప్పుడు హాయిగా ఉన్నారా? మీ మదర్ తో మాట్లాడతాను, మీకంటే ఎక్కువ ఎక్సైటింగ్ గా తను ఉన్నారు మదర్ కాబట్టి. అమ్మ మీ పేరు? విజయ. విజయ, మీరే తీసుకొచ్చారా డాక్టర్ వినీలా గారి దగ్గరికి? సుమన్ టీవీలో చూసి మేడం ను మీట్ అవ్వాలి అని చాలా ఇంట్రెస్ట్ ఉండింది. జస్ట్ ఫాలో అప్ అవుతూ టిప్స్ అవన్నీ ఫస్ట్ చూడు చూడు అన్నాను, బాబు వినలేదు, అట్లా ఏం లేదు. మీరు ఒప్పించి తీసుకొచ్చారు అంటే మీకు ఎక్కువ నమ్మకం అంతేనా? ఆ తర్వాత ఆయనకి ఎట్లా వచ్చింది ఇప్పుడు తగ్గాలి కదా, ఫస్ట్ మోర్ వెయిట్ ఉన్నాడు కదా. వేరే అంటే చేయొచ్చు కానీ ఆయన కరెక్ట్ గా ఇంటికాడ కూర్చోబెట్టలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుగుతూనే ఉంటారు, అదే ఇది. జస్ట్ తినడానికి కూడా కొంచెం మేడం కరెక్ట్, అంటే సుమన్ టీవీ దాంట్లో చూసాను కదా మేడం ఎట్లా ఇస్తారు ఫుడ్ తీసుకోవచ్చు టైంకు మనకి ఇంటి దగ్గర అవైలబుల్, అంటే ఎక్కువ ఏం కొనుక్కొచ్చేటివి కాదు కానీ మనం మనకు దగ్గరలో దొరుకుతాయని. స్పెషల్గా ఈ ఫుడే తీసుకోవాలి అట్లా అనేది ఉండదు కదా, డైట్లో క్యాలరీస్ ఎట్లా మెయింటైన్ చేయాలి. తరుణ్ని వెయిట్ తగ్గించడానికి మీరేమన్నా ఇంట్లో ట్రై చేశారా ఏదైనా? అంటే
చెప్తున్నా కదా తను ఒప్పుకో, మీ వల్ల కాలేదు, మీరు చేసి ఉంటారు కానీ మీ వల్ల కాలేదు. అంటే ఒప్పుకోవడం అంతే, ఊరికే తీసుకుంటాడు కానీ కరెక్ట్ గా ఫాలో అవ్వలేదు. మేడం దగ్గరికి వచ్చినాక టైం టు టైం కూర్చోబెట్టాలి అంతే. ఓకే, ఇంతకు ముందు 2 మంత్స్ బ్యాక్ వరకు మీ తరుణ్ ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు ఇంట్లో? అంటే మాకైతే నేను ఫోటో చూసాను కదా, చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే మీరు ఇంకా రెగ్యులర్ గా మీరు పక్కనే ఉంటారు కదా, మీరు ఎలాంటి డిఫరెన్స్ గమనించారు? చేతి పెట్టేది నేను అంతే కదా, ప్రిపరేషన్ నా ఫోన్ నెంబర్ నుంచి మేడం కంటిన్యూ వాళ్ళకి పిచ్చిపెట్టి చేసేది అంతే. దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి యాక్టివ్ గా ఉంటారు. అంటే ఇంకా ఏదైనా జాబ్ కి వెళ్ళాలి, మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర స్ట్రెస్ అది ముందు తీసేసి టైంకు నిద్రపోతే ఫస్ట్. నెక్స్ట్ మార్నింగ్ తరుణ్ నిద్రపోయేవాడికి కష్టపడేవాడు. లైట్ నైట్స్ ఎక్కువగా తిరుగుతాను, రాత్రి ఉదయం చేసి ఉన్నమాట మనం నైట్ అవర్స్. ఎందుకంట అంటే బికాస్ నాకు హైదరాబాద్ లో జాబ్ చేసేటప్పుడు మార్నింగ్ అంతా ఆఫీస్ ఉంటుంది, నేను తిరిగేది ఫ్రీగా అంటే నైటే, ట్రాఫిక్ ఉండదు. అండ్ దట్ డేస్ ట్రాఫిక్ ఉండదు, ఇంకోటి మేజర్లీ ఏంటంటే రోడ్స్ ఖాళీగా ఉండే. హ్యాపీగా తినడం, నైట్ తినడం ఫస్ట్, నైట్ బాగా తినేవాడిని, నాకు మార్నింగ్ అంత టైం దొరకదు. సో అది మేజర్ చేంజెస్. ఇప్పుడు మీరు అడిగారు కదా ఇప్పుడు ఎలా ఉంటున్నాను అని చెప్పేసి, ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాను నైట్. ఓకే, ఇంట్లో ఇంట్లో ఉండేవాడిని కాదు. అంటే మీ లైఫ్ లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి, డైట్ ఒకటే కాదు, వెయిట్ ఒక వెయిట్ పరంగా లాస్ ఏ కాదు, మీలో కూడా మార్పు తీసుకొచ్చారు అంతేనా? లైఫ్ స్టైల్ చేంజ్, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నారు. ఓకే, మీలాగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఇట్స్ అబౌట్ ఆల్ అబౌట్ డిసిప్లిన్ అండి, డెడికేషన్ అండ్ డిసిప్లిన్. అండ్ నాకు చాలా సార్లు చాలా ఛాన్సెస్ ఉన్నాయి చీట్ చేయడానికి. నో, ఏదైనా ఆల్కహాల్ కావచ్చు, లేకపోతే స్మోకింగ్ కావచ్చు, అండ్ మోర్ ఓవర్ ఫుడ్ కావచ్చు. నేను కొన్ని చాలా గివ్ అప్ చేయాల్సి వచ్చింది, నైట్ పార్టీస్ గివ్ అప్ చేయాల్సి వచ్చింది, నైట్ డ్రైవ్స్, నైట్ రైడ్స్ అన్ని గివ్ అప్ చేయాల్సి వచ్చింది. సో నాట్ అన్ ఈజీ టాస్క్, బట్ ఒక 2-3 వీక్స్ కంట్రోల్ చేసుకుంటే కనుక అంటర్గా 21 డేస్ ఛాలెంజ్ కైండ్ ఆఫ్ థింగ్. వెయిట్ ఒకటే కాదు, మీద ఇక్కడ తీసుకొచ్చేందుకు, డాక్టర్ వినీలా స్పార్కిల్ కి తీసుకొచ్చేందుకు మీ మదర్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. మిగతా అలవాట్లు కూడా పోయినాయి కదా, మంచిగా టైంకి ఇంట్లో ఉంటున్నారు, టైంకి తింటున్నారు, అంతే కదమ్మా? అంతే కదా, ఇన్ని చేంజెస్ వస్తాయి అనుకోలేదు. లైఫ్ స్టైల్ కూడా చాలా చేంజెస్ వచ్చాయి. తరుణ్ ఒప్పుకున్నప్పుడే మనం కరెక్ట్ గా ఇక్కడ ఫాలో అప్ అయితే మేడం గారు కూడా స్ట్రిక్ట్ గానే చెప్తారు, అలా అయితేనే నేను ప్లాన్ ఇస్తాను. ఇట్స్ లైక్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అండి, నేను అదే అంటాను, డిసిప్లిన్ డెడికేషన్ అని. మీరు బాగా చెప్తున్నారు, ఇప్పుడు ఇంత ముందు అది లేదు, ఇప్పుడు ఉన్నాయి కాబట్టి డిసిప్లిన్ డెడికేషన్ గురించి బాగా చెప్తున్నారు అంతేనా? చెప్పాలంటే ఎందుకంటే మీకు అంత ముందు లేవు, ఇప్పుడు తెచ్చుకున్నారు, 2 మంత్స్ లో ఇవన్నీ అలవాటు అయిపోయాయి అంతేనా? యా ఎగ్జాక్ట్లీ. ఫైనల్ గా తరుణ్, డాక్టర్ వినీలా డైట్ గురించి ఏం చెప్తారు? టేక్ నో స్ట్రెస్, చెప్పింది ఏంటి అంతే. యా కొంచెం క్వాంటిటీ తక్కువ అనిపిస్తుంది, బట్ దానికి రిస్ట్రిక్ట్ అవ్వడం అవసరం లేదు. మీరు ఫ్రూట్స్ తీసుకోవచ్చు, 24% అసిస్టెన్స్ ఉంది. ఫస్ట్ మేజర్గా ఏంటంటే మీకు వేరే చోట లేనిది ఇక్కడ ఉండేది బాగా అబ్జర్వేషన్ అంటే 24% అసిస్టెన్స్ ఎక్కువగా. సో నైట్ 10 అయినా 9 అయినా కూడా వాళ్ళ రెస్పాన్స్ ఉంది, ఆకలి అవుతుంది నాకు తినాలని చెప్పంటే, ఒక పూల మక్కా తీసుకోండి, లేకుంటే ఒక హాఫ్ ఆపిల్ తీసుకోండి, కైండ్ ఆఫ్ వాటర్ మిలన్ మేజర్లీ, వాటర్ బేస్డ్ ఫ్రూట్స్ తీసుకోండి అని చెప్పి గైడ్ చేసేవాళ్ళు. చేయాలనుకుంటే అంత కష్టమేమి కాదు, ఈజీగా వెయిట్ తగ్గొచ్చు అంతేనా? సింపుల్ గా చెప్పాలంటే లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ వస్తాయి ఆటోమేటిక్ గా, అంతేనా? థ్యాంక్ యూ తరుణ్, అండ్ థ్యాంక్ యూ విజయ గారు. చూసారు కదా, తరుణ్ 2 మంత్స్ లో 115 కేజెస్ నుంచి 95 కేజెస్ కి వచ్చారు, 20 కేజెస్ తగ్గారు. మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే, డాక్టర్ వినీలా గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి.